రెండు ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, నన్ను ఏదో పిలిచాడు ఆయన, ఓకే, ఏదో సన్మానం ఉన్న ఊళ్ళో సన్మానం అంతా పెద్ద నెగ్లెక్ట్ చేసినా పక్క పరాయి ఊళ్ళల్లో అంటే ఇంకా కొంచెం ఆనందపడతాం. పరాయి ఊళ్ళల్లో కాకుండా కళలకి పుట్టినిల్లు, భక్తికి పుట్టినిల్లు తమిళనాడులో సన్మానం అంటే ఇంకా కొంచెం ఆనందంగా ఉంటుంది. ఓకే, దానికి తోడు స్వర్ణ కంకణం అని ఒకటి మురిపించాడు, అది కూడా వస్తుందిలే దానికేంటి, అది కూడా కొట్టేయచ్చు కదా అనే అభిప్రాయంతో నేను ఓకే అన్న. ఆ అన్న ఆనందంలో ఏం చేశాడంటే 2 గంటలు మాట్లాడాలంటే అంటున్నాడు, నా సమయమైంది నేను మాట్లాడతా, మీ పరిస్థితి ఏమిటండి, అదొకటి ఉంది కదా ఆలోచించాల్సిన విషయం. కాబట్టి 2 గంటలంటే ఏంటనుకుంటున్నారు అసలు, అది సామాన్యమైన విషయం కాదండి. 2 గంటల సేపు మాట్లాడటం అంటే అది. తర్వాత ఇంకోటి ఏమిటంటే, నన్ను ఒక ప్రవచనకారుణ్ణి చేసినట్టున్నాడు ఈయన, అదే అది కృష్ణ పరమాత్ముడు చేశాడన్నాడు, అది కృష్ణాష్టమి నుంచి మొదలుపెట్టామండి. నాకంటే నిజంగా నేను సిన్సియర్గా హృదయపూర్వకంగా చెప్పేది ఏంటంటే, ఆవిడ ప్రవచనకారిణి అంటే ఎంతో అందంగా ఉంటుందేమో అనిపించింది నాకు. దేవి ఉపాసకురాలు విజయ రాజం గారు, నిజంగా వారిలో ఉన్నటువంటి భక్తి తత్వం, వారు దాని గురించి తెలుసుకున్నటువంటి విధానం, తెలియ చెప్పాలనే తపన, తాదాత్మ్యత చెంది ఆవిడ ఇంకా 1 గంట 2 గంటలైనా ఆవిడ మాట్లాడగలదు అని నేను అనుకున్నా. ఈ పక్క నుంచి మీకు కనపడకుండా కొంతమంది అదృశ్య శక్తులు ఉంటారు, మనం పొరపాటున తిరిగి ఉంటే దిగడం ఉంటారు, అది మనం కొంచెం జాగ్రత్తగా వాళ్ళని కాసుకోవాలి. చప్పట్లు కూడా 2 రకాలుగా ఉంటాయి, ఆనందంతో కొట్టే చప్పట్లు ఉంటాయి, దిగిపోరా కొట్టే చప్పట్లు ఉంటాయి, దిగిపోయిన తర్వాత కొట్టే చప్పట్లు ఒక రకంగా ఉంటాయి, అమ్మయ్య వదిలేసాడురా బాబు అని. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పుస్తకం, అమ్మ ఇందాక నుంచి చూస్తున్నాను, ఆ పాప తనకి పసిబిడ్డ దానికి తెలియదు, అది అందువల్ల నేను మాట్లాడటమే అంతంత భయం భయంగా చూస్తున్నాను ఇక్కడ. దానికి తోడు ఈ డిస్టర్బెన్స్ అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. పాపని వాళ్ళ మదర్ కాసేపు అట్లా బయటికి తీసుకెళ్ళి ఆడికి తీసుకొచ్చారనుకోండి, మీకు మనకి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుందని మనవి ఒకటి. తర్వాత ముఖ్యంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పాల్సింది ఏంటంటే, కొంతమంది ఒక పుస్తకం తీసుకొని వస్తారు ఇక్కడికి. మా ఫ్రెండ్ ఒకడు అన్నాడు, బాబోయ్ రైల్వే గైడ్ ఎంత ఉందిరా బాబు, ఆ బుక్ అదంతా ఎప్పుడు చదువుతాడో ఏమిటో ఎప్పుడైపోతుందో అని టెన్షన్ పడిపోయి నాతో అన్నాడు. వాడు పర్వాలేదు, పుస్తకం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు, ఇంకొకడు ఉన్నాడు పక్కన వాడి దగ్గర పుస్తకం లేదు ఏమీ లేదు, ఎప్పుడు వరకు వదులుతాడో తెలియదు అన్నాడు. అలాగా మాట్లాడేటప్పుడు మాట్లాడేటువంటి విషయాల గురించి చెప్పేటప్పుడు కొంచెం జాగరూకత వహించవలసి ఉంది. ఇందాక వాక్కు యొక్క ప్రాధాన్యత గురించి చెప్పారు ఆవిడ విజయరాజం గారు, వజ్రేశ్వరి అంటే ఆవిడండి, శక్తి పేరా మీరు చెప్పింది, అక్షరస్వరూపిణి, కూర్చో. ఇక్కడ అక్షర ప్రాధాన్యత గురించి చెప్పేటప్పుడు, సరే ముందు ఆ విషయం వారికి వదిలేసి నేను 2 ముక్కలు ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పాల్సినవి ఉన్నాయి, అవి అయిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఈరోజు ఏదో నేను శ్రీకృష్ణాష్టమి సందర్భంగా మాట్లాడుతున్న మాటలు కాదు, ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఈ కృష్ణాష్టమి సందర్భంగా ఈయనకు స్వర్ణకరణ గురించి గురుశ్రీ అవార్డు ఇచ్చేసాం అనగానే వీడు కృష్ణుడి గురించి ఏం మాట్లాడతాడా అని మీరు కూర్చొని ఉండొచ్చు, అవి అంతా పెద్ద మనకి తెలిసిన విషయం ఏం కాదు. మరి ఎందుకు ఆయన నిన్ను అక్కడి నుంచి పిలిచి ఇక్కడ తీసుకొచ్చి సన్మానం చేయడం ఎందుకు, 7 గంటల నుంచి 5 గంటల నుంచి వచ్చి కూర్చుని ఉన్నావు, అలాగా నువ్వు పట్టాను వదిలేటట్టు లేవని 2 గంటల నేను అనౌన్స్మెంటు, ఆయన సొమ్మేం పోయింది అంటే నా ధైర్యం ఏంటంటే గేట్లు వేసారా లేదా అని. నేను చెప్పడం మొదలెట్టి 10 నిమిషాలు అయిన తర్వాత ఒక్కడు ఉండడేమో అని టెన్షన్ నాకు ఉంటుంది కదండి, ఎవరికన్నా ఏదైనా కొంచెం మాట్లాడేయచ్చు కాసేపు సరదాగా ఏదో అనొచ్చు అనేటువంటి విషయాన్ని ఓ పక్కన పెడితే, ఒక
దృఢ సంకల్పం కలిగినటువంటి వ్యక్తి శ్రీనివాస్. పట్టు వదలడు, పట్టు పట్టినట్టు మనకు తెలియదు. రెండు రకాల ఇబ్బందులు ఉన్నాయి. మాటి సడన్గా హైదరాబాద్లో కనబడే నమస్కారం అండి, మనది సెప్టెంబర్ 2 మూడు నెలల క్రితం చెప్పాడండి నాకు ఆ విషయం. ఆయన 99 మూడు నెలల క్రితం చెప్పాడు. మూడు నెలల నుంచి నాకు టెన్షన్, గురుశ్రీ అవార్డు అంటాడు. లఘుశ్రీ అయితే పర్వాలేదు, గురుశ్రీ ఎందుకని? ఎందుకంటే లఘువుల్లో గొప్పవాడు అంటే పర్వాలేదు, కానీ గురువులకే గొప్పవాడు అంటే అది కొంచెం తేడాగా ఉంటుంది. రేపు పొద్దున ఎక్కడైనా కనబడారు ఏంటి గురుశ్రీటగా అని ఎవడో కూడా అడిగి మహానుభావులు, అవునండి వాళ్ళు ఇచ్చారు, నాకు పెద్ద సంబంధం ఏం లేదండి అని నేను చెప్పి, ఇలాంటి కష్టాలన్నీ లేకుండా ఉండటం కోసమని నేను కూడా కొంచెం మెత్తపడ్డాను లేండి. ఏ మాట కాబట్టి చెప్పుకోవాలి మంచి కాస్త. ఎలా మెత్తపడ్డానంటే ఏదో కొత్త రకంగా ఉంది గురుశ్రీ అనేది. ఇంతవరకు చాలా ఏదో హాస్య బ్రహ్మ, హాస్యనట బ్రహ్మ, హాస్య విధాత ఏంటేంటో అన్నీ ఇచ్చారు, బాగానే ఉంది. ఇదేదో కొంచెం వెరైటీగా ఉంది, తీసుకుంటే బాగానే ఉంటుంది కదా అనిపించింది నాకు కూడా. ఇచ్చేవాడు ఉన్నప్పుడు తీసుకోవడానికి ఉందని పెద్ద అది పెద్ద గొప్ప విషయం ఏం కాదు అని. అంటే అందులో అర్థమేమిటో పెద్ద విషయం తెలిసినా తెలియకపోయినా కొంచెం ఏదో కొంచెం ఘనంగాను వెరైటీగా ఉంది. ఇది రెండు రకాలు, భిన్నంగా ఉంది, ఘనంగా ఉంది, కాబట్టి యాక్సెప్ట్ చేద్దాం అనిపించింది. అసలు ఆయనకు ఆ సంకల్పం ఎందుకు కలిగింది అంటే, మా ఇంటికి వచ్చారు ఆయన హైదరాబాద్లో వచ్చి, మీరు తప్పకుండా ఇలాంటి ఫంక్షన్ అనేది, ఇది కాదండి ఇంతకుముందు ఏదో ఏ ఫంక్షన్ అండి అది, దీనికి ముందు రమ్మని అడిగితే ఉగాది, ఉగాది పండక్కి మీరు రావాలండి అన్నారు. 10వ సంవత్సరంలో వచ్చారు, 25వ సంవత్సరంలో రండి అన్నారు. అంటే ఆ సంవత్సరాల లెక్క ఏంటో మరి నాకు తెలియదు. సరే నేను అన్నాను, ఎవడైనా ఎందుకు వచ్చింది సార్, ఇప్పుడు అక్కడ కూర్చోబెట్టి నిర్దాక్షిణ్యంగా పూడేస్తుంటారు, వాళ్ళకి దయాదాక్షిణ్యాలు ఉండవు పొగడ్తల్లో అని, వదిలేండి చాలు ఏదో కాలక్షేపం చేస్తున్నానని కాస్త అంతా దేవుడు దేయండి మందేముంది భగవంతుడి అనుగ్రహం అండి, కాదు కాదండి మీరు ఇంత నవ్విస్తారు అంత ఇది అంత ఇది అంటుంటే ఇదంతా నేను నవ్విస్తున్నాను అనుకోకూడదు, అది భగవంతుని యొక్క అనుగ్రహం, భగవంతుడు నన్ను శాసించాడు. ఏంటంటే ఒరే నువ్వు, నీకు నీ జన్మను ఎందుకు ఇస్తున్నానంటే, ఆంధ్ర ప్రేక్షకులు నాడు తెలుగుదేశంలో నేను పుట్టిస్తున్నాను, తెలుగు ప్రాంతాల్లో ఉండి తెలుగు తెలుసుకున్నటువంటి ప్రతివాణ్ణి ఆనందపరిచేటువంటి సంకల్పం, ఆనందపరిచేటువంటి బాధ్యత, కర్తవ్యం నీ ముఖాన రాసి నిన్ను వదులుతున్నాను అని పంపించాడు. నా బాధ్యత నేను నెరవేర్చాను తప్ప, నేనేదో ఒక అద్భుతమైనటువంటి నటుణ్ణి, హాస్యాన్ని పండిస్తున్నాను, నేను ఒక హాస్యనట బ్రహ్మని అనేటువంటి పిచ్చి ఆలోచన నాకు లేదు. ఒకటి పోతే హిందూ ధర్మం గురించి, హిందూ ధర్మం యొక్క ప్రాశస్త్యాన్ని గురించి ఈ మధ్య చాలా వింటున్నాం, చాలా తెలుసుకుంటున్నాం. నేను కూడా విని, నాకు వినికిడి జ్ఞానమే తప్ప పఠిత జ్ఞానం తక్కువ, ఎక్కువ పెద్ద చదువుకోలే. కాకపోతే మహానుభావులు ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు విని అమ్మో ఇదే అని అనుకునేవాడిని. ఈ మధ్య చదువుతున్నా, అట్లా కాదు కొంచెం చదవాలి రోయ్, చదవకపోతే బాగుండదు. నీ పిచ్చివాగుడికైనా కొంచెం అందం ఉండాలి కదా, బొమ్మ ఎలా ఉన్నా ఫ్రేమింగ్ బాగుండాలిగా. అందువల్ల అలా అనుకుని కొంచెం చదవటం మొదలుపెట్టిన తర్వాత కాస్త రుచి తెలిసింది. అందుకే ఒక మహానుభావుడు అంటాడు, తెలివి ఒకంత లేని ఎడ తృప్తుడనై కరిభంగి సర్వమున్ తెలిసి తనంచు విహరించి తొల్లి, ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల కడ ఇంచుక బోధశాలినై తెలియనివాడనై మెలగతిన్ గతమయ్య నితాంత గర్వమున్ అంటాడు. తెలివి ఒకింత లేని ఎడ, అసలు తెలివి పెద్ద పెద్ద తెలివైనవాళ్ళం కాదు, ఒకింత ఇంత కూడా లేదే. తెలివి ఒకింత లేని ఎడ తృప్తుడనై మంచి తృప్తితో కరిబంగి సర్వమున్, కరి అంటే ఏనుగులాగా, సర్వమున్ తెలిసి తినంచు విహరించితి తొల్లి, నాకన్నీ తెలుసు, నాకు చెప్పే నువ్వేమిట్రా, నాకు చెప్తావు, నేనేమిటనుకుంటున్నావు అనేటువంటి స్థితి నుంచి
సర్వమును తెలిసి తినంచు విహరించితి తొల్లి. ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల కడ, మహానుభావులైనటువంటి పండితుల దగ్గర ఇంచుక బోధశాలినై, పెద్ద చదువుకోవాలి వాళ్ళ దగ్గర ఇంచుక కొంచెం అక్కడ తెలుసుకుని బోధశాలినై, తెలివి ఒకంత లేని ఎడ తృప్తుడనై కరిభంగి సర్వముందు తెలిసి తనంచు విహరించితి తొల్లి. ఇప్పుడు ఇది ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల కడ ఇంచుక బోధశాలినై, తెలియని వాడనై మెలగతిన్, వాళ్ళు చెప్పిన రెండు ముక్కలకి తెలియని వాడనై మెలగతిన్, గతమయ్యే గతించిపోయింది నితాంత గర్వమున్ అంటాడు, అంతము లేనటువంటి గర్వం అంతా నశించిపోయింది అని చెప్తా. అందువల్ల మానవుడు మొదట్లో నే ఇంతటి వాడు లేడు, నేను సెల్ఫ్ మేడ్ గొప్పవాణ్ణి, నేనంతటా నేను కష్టపడి పైకి వచ్చాను. ఎవ్వడూ కష్టపడి పైకి రావాలని ప్రతివాడు అనుకుంటారు, అందరూ రాలేరు. అందరూ రాలేకపోవటానికి రావడానికి కారణాలు ఎన్నో ఉంటాయి. ఇవన్నీ చదువుతున్నప్పుడు నాకు హిందూ మతాన్ని గురించి, క్రైస్తవ మతం గురించి చదువుకున్నాను, రెండు టెస్టమెంట్లు చదువుకున్నాను. అంటే ఏమిటో మరి, మనం ఇది ఉన్నప్పుడు ఇంకో మతాన్ని గురించి మనం విమర్శించేటప్పుడు అదేమిటో మనకు తెలియాలిగా. తెలియకుండా మనం విమర్శిస్తే ఏం బాగుంటుందండి. ఖురాన్ గురించి తెలుసుకున్నాను, నా మిత్రుడు యూసఫ్ ఖాన్ అని ఉన్నాడు, వాడిని కూర్చోబెట్టి ఏమిట్రా మీ మత గ్రంథం, దాని వ్యవహారం ఏమిటో తెలుసుకోవడం వల్ల, ఓహో వీటన్నిటికీ మూలాధారమైంది, మూలభూతమైంది, మూల కారణమైంది, అంతర్లీనంగా అంతర్గర్భితంగా అంతర్భూతంగా ఉన్నటువంటి విషయం ఒకటి ఉన్నది అనిపించింది. అదేమిటంటే దైవం. ఇందాక విజయరాజం గారు చెప్తూ మనకి ఒక ఒక విశ్లేషణలో మనం చదువుతున్నప్పుడు, దశావతారాల విశ్లేషణ ఒక విశ్లేషణను మనం చూస్తున్నప్పుడు, ఫస్ట్ పవర్ ఈ విశ్వం అంతటికి మొట్టమొదటి పవర్ అంటే ఫస్ట్ పవర్ అంటే దానికి ట్రాన్స్లేషన్ తెలుగులో ఫస్ట్ అంటే ఆది, పవర్ అంటే శక్తి, ఆదిశక్తి. ఆదిశక్తినే ఇంగ్లీష్లో మనం ఫస్ట్ పవర్ అంటే యూనివర్సల్ పవర్ అని మనం అంటాం. ఆదిశక్తికి ముగ్గురు కుమారులు అన్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు, బ్రహ్మ సృష్టిస్తాడు, విష్ణుమూర్తి నడిపిస్తాడు, పరమేశ్వరుడు తీసుకెళ్తాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు గాడ్, జనరేటర్ ఆపరేటర్ డిస్ట్రాయర్, జనరేటర్ ఆపరేటర్ డిస్ట్రాయర్ జిఓడి గాడ్ అని మనకి చెప్పారు. సృష్టించేవాడు, నడిపించేవాడు, నశింపజేసేవాడు ఒక్కడే. వాళ్ళు ముగ్గురు ఎవరంటే, ఇందాక మీరు చెప్పారు చూడండి అమ్మా, ఆ ఆదిపరాశక్తి యొక్క కుమారుడు, ఆ తల్లి యొక్క కుమారులు, అంటే ఆ మొట్టమొదటి శక్తి నుంచి ఉద్భవించినటువంటి ఈ వీళ్ళకి మనం పేర్లు పెట్టుకుని మన రూపాన్ని ఇచ్చుకుని, ఎందుకంటే ఓం నమో స్వనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్ర కోటియుగధారిణే నమః అంటాడు. ఓం నమో స్వనంతాయ, అనంతుడు, అంతము లేనటువంటి వాడు, సహస్రమూర్తయే, 1000 మూర్తులు కలిగినటువంటి, 1000 అంటే 1000 అని కాదండి, అనంతమైనటువంటి మూర్తులు స్వరూపాలు కలిగినటువంటి వాడు. ఓం నమో స్వనంతాయ సహస్రమూర్తయి సహస్ర పాద అక్షి శిర ఉరు బాహవే, అన్ని ఎన్నో అసంఖ్యాకములైనటువంటి, లెక్కింపదగడానికి వీల్లేనంతటి శిరోరు బాహవే సహస్ర కోటియుగధారిణే నమః. పురుషాయ శాశ్వతే అన్నాడు. పురుషాయ శాశ్వతే అంటే పురుషులయందు శాశ్వతముగా ఉండువాడు అని కాదు, పురుషులయందు శాశ్వతముగా ఉండే పురుషులు స్త్రీలు అని మనకేదో బోర్డులు పెడతాడు అది కాదు. పురుష శబ్దానికి అర్థం ఏమిటంటే ఆత్మ, సోల్, మనిషి, ప్రాణి. అటువంటి ప్రాణి యందు శాశ్వతముగా ఉండేటువంటి వాడు సహస్ర కోటియుగధారిణే నమః అంటాడు. ఎన్నో వేల కోట్ల యుగాల్ని ధరించినటువంటి వాడు, మనకు మనకు తెలిసిన 4 యుగాలు కాదు, అంతటి మహానుభావుడికి జన్మనిచ్చింది ఆ తల్లి. మంచిది, కాబట్టి ఆదిపరాశక్తి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పేటప్పుడు, నేను ఏదైనా చెప్పాలి, నేను ఏదైనా ఇక్కడ ఒక విషయం మళ్ళీ డిస్క్లైమర్ అని ఒకటి పెట్టుకుంటున్నా, అదేంటంటే జ్ఞానం ఒక రకంగానే ఉంటుంది, అజ్ఞానం అనేక రకాలుగా ఉంటుంది.
నేను జ్ఞానంతో మాట్లాడే మాటలు మాత్రం కాదు అజ్ఞానమనే నేను అనుకుంటున్నాను. ఇంకా జ్ఞాన సంపన్నుడు కాలేదన్న భావనతో చెప్తున్నాను. వాగర్ధావివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. వాక్కు అర్థం రెండూ కలిసి ఉంటాయని. ఏదైనా ఒక విషయాన్ని మనం తెలుసుకునేటప్పుడు, నేను మీకు చెప్పినా మీరు నాకు చెప్పినా మన ఇద్దరం కలిసి చెప్పుకునేటప్పుడు, ఏదైనా ఒక విషయాన్ని మనం మాట్లాడుకునేటప్పుడు చెప్పుకునేటప్పుడు అందులో ఇద్దరికీ కలిపి, అంటే ఒక కర్ర రాపిడి జరిగినప్పుడు, ఇద్దరి మధ్య సంభాషణ జరిగినప్పుడు ఆ సంభాషణ ఉద్దీపన చెంది అక్కడ ఒక నిప్పురవ్వ పుడుతుంది. ఆ నిప్పురవ్వ జ్యోతిలా వెలుగుతుంది. ఆ జ్యోతి ఒక ప్రపంచానికి సాక్షీభూతమైనటువంటి సూర్యుని యొక్క ప్రతిరూపం అవుతుంది. అటువంటి విజ్ఞాన గుళిక, విజ్ఞాన జ్యోతి ఏదైనా వెలుగుతుందేమో అని మనం మాట్లాడుకుంటే బాగుంటుందేమో అని చిన్న మాటల్లో మనం అంతా అర్థం చేసుకుంటే బాగుంటుందని నా ఒక పిచ్చి నమ్మకం. చిన్న చిన్న మాటల్లో పెద్దది ఇప్పుడు చాలా చోట్ల నేను చూస్తుంటాను, నాతో మనం మాట్లాడేటప్పుడు, వాడితో నేను మాట్లాడేటప్పుడు, వీణ్ణి వాడు నెగ్గాలని వాడు వీణ్ణి నెగ్గాలని, వీళ్ళిద్దరు పాండిత్యం ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తారు తప్ప వీళ్ళిద్దరు పాండిత్యం వల్ల ఎదుటి వినేవాడికి ఏం తెలుస్తుందన్న జ్ఞానం వాళ్ళకి లేదు. అటువంటిది లేకపోవటం వల్ల, అందుకనే నేను ఇందాక ఏదో కోటి దీపోత్సవాలు, లక్ష దీపోత్సవాలు ఇట్లాంటివి దీపోత్సవాల గురించి చెప్పారు. దీపం యొక్క ప్రాధాన్యత గురించి, దీపం చాలా గొప్పది. దీపం ఎందుకంటదంటే, ఎందుకు గొప్పది? తమసోమా జ్యోతిర్గమయ అసతోమా సర్గమయ మృత్యోర్మా అమృతం గమయ అన్నాడు బుద్ధ భగవానుడు. కాబట్టి జ్యోతి ఎట్లాంటి జ్యోతి అంటే, మన కార్తీక మాసంలో నువ్వుల నూనె వేసుకుని ఒక ప్రవిధలో పోసి నీళ్ళల్లో వదిలి అవి వెళ్ళిపోతున్నప్పుడు పూజ చేసుకునేటువంటి దీపపు కాంతి వేరు. కాదు కాదు, అది వేరు. లోకంబులు లోకస్థులు లోకేశులు తెగిన తుదిన్ పెనుచీకటి కవ్వల అలౌకికంబకు పెను చీకటి కవ్వల ఎవ్వండు ఏకాకృతి అయి వెలుగున్ అవ్వానిన్ ఏ సేవింతునన్నాడు బొమ్మిర పోతనామాచ్యుడు. లోకంబులు లోకస్థులు లోకాలు లోకంలో ఉండేవాళ్ళు లోకేశులు లోకాన్ని పరిపాలించేవాళ్ళు తెగిన తుదిన్ చనిపోయిన తర్వాత అలౌకికంబగు లోకరహితమైనటువంటి అలౌకిక గంబగు పెను చీకటి కవ్వల, చీకటి కూడా కాదు, చీకటి అంటే నల్లగా ఉంటుంది కొంచెం అట్టి ఇట్టు అనుకుని వెళ్ళొచ్చు, పెను చీకటి కళ్ళు పొడుచుకున్నా కనపడిన చీకటికి అవ్వల అక్కడెక్కడో దూరంగా ఎవ్వండు ఏకాకృతి అయి వెలుగును ఒకే ఒక ఆకృతితో వెలుగుతూ ఉంటాడో అవ్వానిన్ ఏ సేవింతునట బమ్మిర పోతన. వాడు కావాలి, ఆ వెలుగు కావాలి. ఆ వెలుగు ప్రతి మనిషిలో వెలిగించుకోగలిగినప్పుడు, ఇన్ని కోట్ల మంది భారతీయులు వెలిగిస్తున్నప్పుడు ఆ వెలుగు యొక్క కాంతి అన్ని రకాల దేశాలు ఒక్కసారి ఎక్కడి నుంచి వస్తుంది ఈ కాంతి అని, ఓహో ఇండియా భారతదేశం నుంచి వస్తుందని లేచి నిలబడి చప్పట్లు కొట్టేటువంటిది మన హిందూ ధర్మం యొక్క ప్రశాంతం. అంతటి మహా గొప్పదైనటువంటిది. అందుకనే మన ఊరికినే మామూలు ఇవాళ కృష్ణ జయంతి, కృష్ణుడు గురించి ఎంత అద్భుతంగా చెప్పాడు. కృష్ణ శబ్దానికి అర్థం ఏమిటంటే ఆకర్షింపబడినటువంటి వాడు, ఆకర్షింపబడేటువంటి వాడు. మొత్తం కృష్ణం వందే జగద్గురుం అన్నాడు. కృష్ణం వందే ఏముండే, కృష్ణుడు జగద్గురు ఎట్లా అవుతాడండి? దేర్ ఆర్ అరేబియన్ కంట్రీస్, దేర్ ఆర్ ముస్లిం కంట్రీస్, దేర్ ఆర్ క్రిస్టియన్ కంట్రీస్, ఓన్లీ హిందూయిజం దేర్ ఇన్ ఇండియా. హౌ కృష్ణ విల్ బికమ్ జగద్గురు అంటే, జగత్తు అంటే విశ్వమునకు గురువైన వాడు. గురువైన వాడు అంటే ఆయనకి గురు శబ్దానికి అర్థం ఏమిటంటే తెలియచెప్పేవాడు అని. ఏమిటి తెలియచెప్తాడు కృష్ణుడు అని మనం ఆలోచిస్తే, ఏదైనా ధర్మాన్ని చెప్పేవాడు కృష్ణుడే. ధర్మాన్ని చెప్పడానికి వేరే ప్రత్యేకమే ఒక్కర్లా, ఇది తప్పు ఈ పని చెయ్యకూడదు అని చెప్పేటువంటి వాడు కృష్ణ పరమాత్ముడు అని మనం అనుకుందాం. భగవద్గీత సారాంశం అంతా ఇందాక తమరికి మనవి చేసుకున్నాను నేను. ఏమంటున్నానంటే, కృష్ణుని యొక్క విషయాన్ని గురించి మనం చెప్పేటప్పుడు పెద్ద పెద్ద శ్లోకాలు వాటి అర్థాలు వాటిలో ఉన్నటువంటి భావం మనకి చాలామందికి తెలియదు. తెలియదంటే తెలియకపోవడం వాళ్ళ తప్పు కాదు, తెలియ చెయ్యకపోవటం మన తప్పు. హిందువులు ఎప్పుడూ ఈ శ్లోకాళ్ళ ప్రవచనకారులు కానివ్వండి, హిందూ ధర్మ శాస్త్రవేత్తలు కానివ్వండి,
అవధూతలు కానివ్వండి, ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు ఎవరు ఇలా కూర్చున్నటువంటి 1000 మందికి మాత్రమే తెలియపరుస్తారు తప్ప, దెర్ ఆర్ 90% ఆఫ్ ది పీపుల్ ఇన్ ఇండియా నాట్ ఎడ్యుకేటెడ్ మైండెడ్. వాళ్ళకి హిందూ మతం తెలియదు, హిందువుల్లో ఉన్నది ఏమిటో తెలియదు. పొద్దునే లేవండి, దండ పెట్టుకోండి, రేడు పూజలు స్నానం చేయండి అంటుంటారు. ఎందుకు చేస్తున్నావు అని అడిగితే, గుళ్ళోకి వెళ్ళి దండం ఎందుకు పెట్టుకుంటున్నావు అని అడిగితే, నమస్కారం అంటే ఏమిటి, రెండు చేతులైతే ఎందుకు నమస్కరిస్తాం, చేతులతో మనం ఏ పనైనా చేయగలం, చేతులు బాహుబలి, బాహువులో ఉన్నటువంటి బలం అలాంటిది. అటువంటి చేతుల్ని ముకుళిత హస్తాలతో నమస్కరించి స్వామికి నమస్కారం చేస్తున్నామంటే, తండ్రి నేనేం చేయలేను, రావుక్కింతయ్యలేదు, ధైర్యంబు విలోలంబయ్యే, ప్రాణంబుల టవులు దప్పెన్, మూర్ఛ వచ్చే తనువుండసెన్, శ్రమంబయ్యడిని నీవే తప్ప ఇత పరం మెరుగమన్నింపందగున్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అంటాడు పోతనామాచుడు గజేంద్ర మోక్షాల్లో. అన్నిటినీ వదిలేసి ఒక్కసారి రెండు చేతులెత్తి నమస్కరించాలి. ది కమిట్మెంట్ ఆఫ్ భక్తి దేర్. ఆ కమిట్మెంట్ ఉన్నప్పుడే భగవంతుడు నిన్ను రక్షిస్తాడు. అప్పటి వరకు 18 రోజులు ఆ బుసలతో గొడవపడ్డాడు గజేంద్రుడు, అది చేసి అడిగి చేసి అడిగి చేసి అయినా కుదరక, త్వమేవ శరణం గతిర్ నాస్తి అని మూలంలో ఉంది, నువ్వు తప్ప ఇంక దిక్కు లేరు, నీవే తప్ప ఇత పరం మెరుగమన్నింపందగున్ రావే ఈశ్వర అన్నప్పుడు సిరికిని చెప్పడు, శంకుచక్రయుగమును చేదో ఈ సంధింపడు, ఏ పరివారమున్ చేరడు, ఎవడికి చెప్పకుండా టపట పటపట పటపట పరిగెట్టుకుంటూ వచ్చాడు. అది ఇఫ్ యు సరెండర్ హిమ్ కంప్లీట్లీ, ఆత్మ నైవేద్యం మీరు చేసుకోగలిగినప్పుడు భగవంతుడు మీ పక్కనే ఉండి తిరుగుతూనే ఉంటాడు. అది మనం తెలుసుకోవడం కష్టం. మనకు తెలిసింది ఏమిటంటే మనం అడ్మిట్ అవ్వాలి. అందుకే ఆయన ఏమంటాడు, ఇందు గలడు అందులేడని సందేహమవలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే కలడు, దానవాగ్రిణి వింటే. ఇది పద్యం. ఇక్కడ ఏం చెప్పాడంటే, ఇందు గలడు అందులేడని సందేహమవలదు, ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడని సందేహం ఎందుకు నాన్న అని అడిగాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో చెప్తాడు. ఇందుగలడందు లేడని సందేహం వలదు, చక్రి చక్రము ధరించిన వాడు సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన, ఎందెందు వెతకి చూచిన, యు హ్యావ్ టు సెర్చ్ ఫర్ హిమ్, ఆయన గురించి వెతకాలి. ఏ కనపడలేదండి, అలా వెళ్ళేవాడు చూసామంటే ఎలా కూర్చుంది, ప్రతి చోట వెతుక్కుంటూ వెళితే అమెరికా కనిపిస్తుంది. వీసా తెచ్చుకోవాలి, డబ్బులు కట్టాలి, లైన్లో నిలబడాలి, వాడు ఆఫర్ ఇవ్వాలి, వాడికి స్టాంప్ వేయాలి, అది తీసుకోవాలి, మళ్ళీ అక్కడ టికెట్ కొనుక్కోవాలి, ఆ టికెట్ నుంచి దుబాయ్ వెళ్ళాలి, దుబాయ్ నుంచి మారాలి, మళ్ళీ ఇంకో ఫ్లైట్ ఎక్కాలి, అక్కడ దిగితే ఓహో ఇది కదా అమెరికా అనిపిస్తుంది. అంతటి శ్రమ నువ్వు పడ్డప్పుడు స్వామి నీకు కనిపిస్తాడు. ఏ చూపించు మరే, ఎక్కడ ఉన్నాడు, ఏదో పిచ్చి వేస్తారు, దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు చూపించు, నా కనపడండి మరి అంటే ఏం చెప్తాం, మన కనపడబోతే లేడనుకుంటే ఎట్లాగండి అని. అంటే ఈ నాస్తికవాదం ఆస్తికవాదాలు అనేది, నాస్తికత్వం ఆస్తికత్వం అనేది ప్రశ్న జవాబు విజ్ఞానం. ప్రశ్న ఏమిటంటే, ఇక్కడి నుంచి హైదరాబాద్ 100 కిలోమీటర్లు ఉంటుంది, ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అని అడుగుతాడు, 100 కిలోమీటర్లు ఉంటుంది అంటాడు. ప్రశ్న ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, ఆన్సర్ 100 కిలోమీటర్లు ఉంటుంది. విజ్ఞానం ఎప్పుడు వస్తుంది, ఇది వాడు అక్కడికి వెళ్ళి ఈ టైం చూసుకుని ఎన్ని కిలోమీటర్లు లెక్క పెడితే తెలుస్తుందే, అది విజ్ఞానం. ఆ విజ్ఞానం కలిగిన వాడు తెలుసుకోగలడు, ఇక్కడ ఫలానా వాడు ఉన్నాడు, ఫలానా వాడు లేడు, ఉన్నాడా లేడా. అసలు మనకి ఉన్నాడు లేడనేటువంటి మాట వెరీ సింపుల్. ఇక్కడ ఈ వస్తువు ఉంది, ఏ వస్తువు అనేది మనం ఆలోచిస్తే ఒకటే పాయింట్, ఏ వస్తువు. ఈ మైక్ ఇక్కడ ఉందా అని అడిగాం, లేదు. మైక్ లేదు, ఏ లేదు, మైక్ ఉందని ఎవడు చెప్పాడరా అంటాడు. ఏది లేదంటే మైక్ లేదు అంటున్నాం, ఏమి లేడంటే దేవుడు లేడు అంటున్నాం. ఉన్నాడు పదం మందు పుట్టిన తర్వాతనే లేడు అనే పదం తర్వాత పుట్టింది, సింపుల్ లాజిక్. ఇది పెద్ద విజ్ఞానం అక్కర్లా, దీనికి పెద్ద ఏ వేదంబు పఠించే లోత, భుజగం ఏ శాస్త్రములు చూచాను, ఏ విద్యాభ్యసంబరచకరి చెంచే మంత్ర ఊహించాను, బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కావు, నీ పాద సంసేవనాసక్తియేగాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి. ప్రహ్లాదుడు ఇంతటి వాడు, చిన్న కుర్రాడు పాపం,
వాడికి తెలియదు. ఇవాళ మనకి ఎస్వి రంగారావు గారి లాగా హిరణ్యకశిపుడు కిరీటాలు పెట్టుకుని ఒక అందమైన స్వరూపం కాదు. హిరణ్యకశిపుడు అంటే ఒక రాక్షసుడు, రాక్షస స్వరూపం కలిగినటువంటి వాడు, పర్వతాకారుడు, భయంకర భీభత్సంగా ఉంటాడు. వాడి కుమారుడు వీడు, చిన్నవాడు వీడు. ఆయన్ని జయించాలంటే, ప్రహ్లాదుడు ఆయన్ని జయించాలంటే శారీరకంగా జయించలేడు కదా. ఆయన లోపల వెలుగుతున్నటువంటి విష్ణునామ సంకీర్తన, ఆయన లోపల ఉన్నటువంటి విష్ణునామ దీపం, విష్ణునామ జ్యోతి, దానితోటి ఒక్కసారి అంతటి మేరుపర్వతంగా ఉన్నటువంటి ఆ హిరణ్యకశిపుడిని కూడా భస్మీపట్లం చేయగలిగేటటువంటి శక్తి విష్ణునామానికి ఉన్నది అని చెప్తాడు. కస్తూరి తిలకం లలాట ఫలకే, వక్షస్థలే కౌస్తుభం, నాసాగ్రే నవమౌక్తికం, కరతలే వేణుం, కరే కంకణం, సర్వాంగే హరిచందనంచ కలయం, కంటేచ ముక్తావళి, గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణిని. శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి ఏ ధర్మం చెప్పినా, ఎవరే విషయం చెప్పినా, ఏది చెప్పినా అది జగత్తంతటికీ సంబంధించింది. విశ్వనాథరావు విశ్వనాథం విశ్వనాథం అంటుంటాం మనం. విశ్వనాథుడు వేరు, విశ్వానికి నాథుడు అంటే భర్త, అది కాదండి. ఇక్కడ ఇందాక ఆవిడ చెప్పారు ఓంకార శబ్దం యొక్క ప్రాధాన్యత గురించి. విశ్వనాథం, విశ్వమంతా ఒక్కసారి అలా పరిభ్రమిస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి శబ్దం వస్తుంది. ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు వస్తుంది చూడండి, ఓ రోల్లో రోకలు పెట్టేసి ఇలా తిప్పుతున్నప్పుడు వస్తుంది ఒక శబ్దం. అలాగే విశ్వమంతా తిరుగుతున్నప్పుడు ఒక శబ్దం వస్తుంది, ఆ శబ్దమే ఓంకార శబ్దం, అదే విశ్వనాథం. విశ్వనాథం విశ్వనాథుడు కాదు. అటువంటి విశ్వనాథాన్ని కలిగినటువంటి ఇందాక అన్నామే అది వాగర్ధావ్యం, ఆ మాట యొక్క అక్షరం యొక్క ప్రాధాన్యత ఎలా ఉంటుందంటే, మనకి చాలామంది ఏడా మంత్రాలు అన్నీ చేసి కాస్త హోమాలు అవి చేసిస్తే సరిపోతుందా, ఓమే నేను చదువుతుంటాను, అర్థం పర్థం ఉండదు దానికి, కానీ ఏదో నవ్వుకుంటారు సరిపోతుంది. నవ్వు అనేది అది సామాన్యమైన విషయం కాదండి. మన ఊరికే అయాచితంగా దొరికింది కాబట్టి దాని విలువ మనకు తెలియటల్లా. ఒక కేజీ బంగారం కావాలా, ఒక 5 నిమిషాలు గాలి కావాలా అన్నాం అనుకోండి, బంగారం వండి సార్ గాలి ఎవడికి కావాలంటాడు, 2 నిమిషాలు గాలి పూర్తిగా లేకపోతే చచ్చిపోతాడు, 8 సంవత్సరాలైనా బంగారం లేకపోతే బతుకుతాడు. అది అంతర్లీనంగా ఉన్నటువంటి విషయం. అలాగే అయాచితంగా దొరుకుతున్నటువంటి హాస్యం మనకు దొరుకుతుంది కాబట్టి దాని విషయం, దాని పరిజ్ఞానం మనకు తెలియదు. హాస్యం ఎంత కావాలంటే, వాసన లేని పువ్వు, బుధవర్గము లేని పురంబు, ప్రీతి విశ్వాసము లేని భార్య, గుణవంతుడు గాని కుమారుడు, సదభ్యాసము లేని విద్య, పరిహాస ప్రసంగము లేని వాక్యమున్న అంటాడు. హాస్యం లేని వాక్యం ఎందుకు? ఎంతసేపు మాట్లాడినా, ఇందాక ఏదో బిగినింగ్లో మాట్లాడేటప్పుడు హరికథల్లో కూడా మధ్య మధ్యలో పిట్ట కథలు చెప్తుంటారు, లేకపోతే నిద్రలు పోతారు, పిచ్చి వేదం ఇందాడి నుంచి పోతున్నాడు పక్షిలాగా, అర్థం అర్థం లేకుండా అనుకుంటారు, అనుకుంటారేమో అని వీడికి భయం. ఈ భయంతో 2-3 ఏదైనా 2 కామెడీ జోకులు వేసేస్తే నవ్వుతుంటారు కదా అనే భావంతో చెప్తుండే. శ్రీనివాస్ గారు మంచినీళ్ళు తాగిస్తున్నారు నన్ను. అందువల్ల మాట అక్షరం యొక్క ప్రాధాన్యత ఎలా ఉంటుంది, అక్షరానికి ముందు అక్షరం వెనకాలని కాకుండా. నా అక్షరతీతి అక్షర అంటాడు, క్షయము లేనటువంటిది అక్షరము, నశింపు లేనటువంటిది అక్షరం. అక్షర శబ్దానికి అర్థం అది. అక్షరం ఎట్లాంటిదంటే, మనం ఇప్పుడు మాట ఏమండి బాగున్నారా అన్నాం అనుకోండి, బాగానే ఉన్నామండి అంటాడు. బాగా ఉన్నారా, 5 అక్షరాల యొక్క కలయిక పలకరింపు. బాగానే ఉన్నానండి, 6 అక్షరాల యొక్క సమాధానం. ఇది ఇలా కాకుండా కొన్ని అక్షరాలతో, ఏంట్రా వేదభాషాలు వేస్తున్నావు ఎక్కడ తెచ్చావు అన్నాడు అనుకోండి, ఇవి అక్షరాల కలయికే. ఏమిట్రా ఎక్కడున్నావు ఎక్కడ తెచ్చావు, పిలిస్తే పలికి చావే అన్నాడు అనుకోండి, ఇవి అక్షరాల కలయికే. ఇవి పుట్టిస్తున్నటువంటి శబ్దం ఎక్కడ ఉంటామంటే, ఇక్కడే ఉన్నాను గంట నుంచి, మీరు నాకు కనపడలేదు, నన్ను చేయమంటారు అంటాడు వాడు. ఇవి అక్షరాల కలయికే. మనిషి తనలో ఉన్నటువంటి భావాన్ని ఎదుటివాడికి అర్థమయ్యే విధంగా చెప్పడానికి ఉపయోగపడేది భాష. పరమేశ్వరుడికి చెప్పడానికి ఉపయోగపడేటువంటిది అంతర్గర్భితంగా ఉన్నటువంటి దైవ భాష.
ఆ భాష మనకు తెలిసి ఆ భాష ఎదుటివాడికి తెలియపరచడానికి మనం ప్రయత్నం చేసేటప్పుడు మాటలోనే వీడు తిట్టాడు అనుకోండి వాడు అంటే రియాక్ట్ అవుతాడు, వీడు బాగా మాట్లాడాడు అనుకోండి మాట్లా. అందుకని అక్షరం యొక్క ప్రాధాన్యత అలా ఉంటుంది నాయన. అందువల్లే ఓం నమోస్త అనంతాయ అంటాడు. నాకు ఆ శ్లోకం ఎన్నిసార్లు చదువుకున్నా, ఎందుకంటే ఒక్క విషయం చెప్తా, ఎన్ని దేవాలయాలు సందర్శించి ఆ పాదాలతో దేవుళ్ళని సందర్శించాడో, ఎన్ని దేవతా స్వరూపాన్ని తన కళ్ళతో చూసుకున్నాడో, ఎన్ని దేవతా స్వరూపాలకు చేతులెత్తి మొక్కాడో, ఎన్ని వేదాంగాలు చదువుకున్నాడో, ఆ వేదాంగాలు చదువుకుని సరస్వతీదేవి కటాక్షం చేత తన గొంతులో నుంచి బయటికి విప్పి మీ అందరికీ వినిపించాడో, అంతటి మహానుభావుడు చాగంటి కోటేశ్వరరావు గారు. వారు నా గురువుగారు. గురువుగారు అంటే ఆయన దగ్గరికి వెళ్ళి నేను అక్షరాభ్యాసం నేర్చుకున్నానని కాదు. గురువు అని తెలుసుకోవడానికి గురు శబ్దానికి అర్థం అని ఇందాక మీరు చెప్పాను చూడండి, అక్కడి నుంచి జ్ఞానాన్ని సముపార్జించుకోవడానికి, అది ఒక విశ్వమంతా పాకినటువంటి జ్ఞాన వృక్షం. ఆయన అక్కడికి వెళ్ళి ఆ జ్ఞానవృక్షం కింద ఆ పూల సజ్జలో ఒకటో రెండో మూడో నాలుగు పూలు దొరికిన వాడికి దొరికినన్ని పూల సజ్జలో తెచ్చుకునేటువంటి వాళ్ళ యొక్క అటువంటి మహానుభావులు పుట్టినటువంటి ప్రదేశం, అటువంటి బొమ్మెర పోతనామాచ్యుడు లాంటి వాడు పుట్టినటువంటి ప్రదేశం. ఎందుకంటే ఇందాక ఆ మాట యొక్క శబ్దం యొక్క గొప్పతనం అది, వాక్కు అర్థం రెండే కలిసి ఉంటుందని చెప్పడానికి తల్లి మనకి ఈ పద్యాలు చిన్నప్పుడు చదువుకున్నాం కానీ ఇప్పటికీ దాని వాటి అర్థాలు తెలుసుకుంటే అమ్మో ఇంత గొప్పతనం ఉందా ఈ పద్యాలని. తల్లి నేను తలంచి పుస్తకమున్ చేతన్ పూనితిన్, నీవు నా ఇల్లంబందున నిలిచి సుశబ్దంబుల్ శోభిల్లంబల్కుము, సుశబ్దంబుల్ మంచి మాటలు, శోభిల్లంబల్కుము నాదు వాక్కునన్ సంప్రీతిన్, ప్రేమతో తల్లి నాదు వాక్కునన్ సంప్రీతిన్, జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబానన అంటాడు. ఆ తల్లిని ఎంత పొగిడినా ఆయనకి పాపం, నిజంగా బొమ్మెరపోతన మహాభాగవతాన్ని రచించాడు ఆయన చాలా గొప్పగా చెప్పాడు అనేటువంటి మాట పక్కన పెడితే, తెలుగు సాహిత్యంలో సరస్వతీదేవి సాక్షాత్కారం పొందినటువంటి ఏకైక కవి బొమ్మెరపోతనామాచ్యుడు. సరస్వతీదేవి తన కళ్ళ ముందు కనపడిందండి, కాటుక కంటి నీరు చనుకట్టు పైంబడ ఏలయచ్చదో, దైత్యభమర్థను నీ గాదిలి కోడల మదంబా హటక గర్భురాణి నిన్న ఆకటికిన్ కొనిపోయి అల్ల కర్ణాట కిరాత కీచకులకమ్మన్, అమ్మన్ తల్లి నన్ను త్రిశుద్ధి గణమము ఏదో నీకు మాట చెప్పడం కోసం చెప్పడం కాదు, మనసా వాచ కర్మణా చెప్తున్నారమ్మా, అల్ల కర్ణాట కిరాత కీచకులకు అన్నాడు. ఇటువంటి పదాలు వాడండి, బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ కూడలకిచ్చి అప్పడుపుకూడు భుజించట కన్నా సత్కవుల హాలికులైననేమి, కందమూల కౌద్ధాళికులైననేమి, నిజధార సుధోతర పోషణార్థమై అన్నాడు. ఇందులో మీ కొంచెం ఇబ్బంది కలిగిన తెలుగు మాస్టర్గా చెప్పవలసిన ఒక వాక్యం యొక్క అన్వయం చెప్తాను. ఊరికనే ఏదో పద్యాలు రాసిస్తారంటే రాశారు, ఏదో పద్యాలు రాస్తున్నారు చంపేస్తుంటారండి బాబు, వెళ్తే పుస్తకం తీసుకుని పద్యాలు వినిపించారు, అది కాదు. బొమ్మెర పోతనామాచ్యుడికి వాళ్లకు ఉన్నటువంటి తేడా, మామూలు చీరలకి కంచిపట్టుకు చీరకి ఉన్నంత తేడా ఉంటుంది. ఎంత అద్భుతంగా ఆయన చెప్పాడంటే, బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్, ఈ లైన్ తీసుకోండి మీరు, చివరిలో కన్యకన్ అంటాడు. కన్య అనగానే ఓ టీనేజర్ గర్ల్ గుర్తొస్తుంది, అబ్బా ఆహా అనుకుంటాడు. ఒరే అలా కాదురా, కావ్య కన్య అన్నాడు. ఇక్కడికి సైలెంట్ అయిపోయాడు. బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్యకన్యకన్ అన్నాడు. కావ్యకన్య ఎలా ఉందంటే కోమల కావ్యకన్య. ఎటువంటి కోమలత్వం కలిగిందంటే పల్లవ కోమల కావ్యకన్య. పల్లవం అంటే మావి చిగురు. మావి చిగురు ఎంత లేత, అలా పట్టుకుంటేనే ఇదైపోతుందేమో అన్నంతటి మావి చిగురు పల్లవ కోమల కావ్యకన్య. అది ఎప్పుడో కోసి వచ్చింది కాదండి, నవ పల్లవ కోమల కావ్యకన్య. ఆ మామిడి చెట్టు ఎక్కడదంటే రసాల సాల నవ పల్లవ కోమల కావ్యకన్య. మంచి రసాల చెట్లు, ఆ చెట్టు నుంచి వచ్చినటువంటి పల్లవం అది. అది కూడా పెద్ద రసాలు కాదు, బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్యకన్యకన్. అంతటి మృదుత్వం కలిగినటువంటి కావ్యకన్యకన్ కోడలకిచ్చి ఆ పడుపు కూడు భుజించట కన్నా
కోడలకి ఎవడికో ఇచ్చేసి వాడిచ్చిన పడుపు వృత్తి ఆ పదం ఎందుకు ఆ మహానుభావుడి నోటి వెంట వచ్చిందంటే అంతటి నీచమైన పదం వేయకపోతే ఆ సరస్వతీదేవిని ఆయన గౌరవించుకోలేకపోయాడేమో. ఆ పడుపుకోడు భుజించట కన్నా సత్కవులు హలికులైననేమి మంచి కవులు, పిచ్చి కవులు కాదు. ఆయన ఏమన్నాడు శ్రీనాథుడు, హేమపాత్రాన మెవ్వాడి పంక్తి కలదు తల్లి కన్నడ రాజ్యలక్ష్మి, ఏను శ్రీనాథుడన్ కుల్లా ఇచ్చితి కోక జుట్టితి అని బాధపడ్డాడు. జొన్నకూడు జొన్నంబలి జొన్నకలి జొన్నలు తప్ప మరి సన్నలు సున్నసుమి పన్నుగ ఈ పలనాటి సీమ ప్రజలందరికీ నేను బాధపడ్డాడు. ముందు అది తినడం ఎందుకు, తర్వాత ఇది తిన్నానని బాధపడటం ఎందుకు అరుగుతున్నాడు శ్రీనాథుడమరపురికి దివిజ కొవివరుల గుండీయలు దిగ్గురనగా అని శ్రీనాథుడు బాధపడితే నాకేమక్కర్లా, నాకు జాలు, నాకు నా భార్య పిల్లల్ని పోషించుకోవడం సత్కవులు హాలికులైననేమి కందమూల కౌద్ధాళికులైననేమి అని చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి కవి బొమ్మెరపోతనామాచ్యుడు. ఆయన చేత విరచితమైనటువంటి, మళ్ళీ ఆయన చేత అంటే ఆయన ఒప్పుకోడు, పలికెడిది భాగవతమట పలికించడు వాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెద వేరుండు గాథ పలుకగనేల. ఇంకొకడు గురించి చెప్పుకోవటం ఎందుకండి, ఆయనే నల్లని వాడు, పద్మనయనంబుల వాడు, కృపారసము పైచల్లెడి వాడు. ఆ పదం చూడండి ఎంత మంచి మాట అన్నాడు, కృపారసము పైచల్లెడి వాడు. పైచల్లడం అంటే మనకు మామూలుగా దేవాలయాలకు వెళ్ళినప్పుడు స్వామివారికి అభిషేక జలం ఉంటుంది, అది తీసుకెళ్లి నీళ్లు చల్లుతారు, ఆహాహాహ స్వామివారి అభిషేక జలం ఉన్నామని చల్లారండి అని గొప్పగా చెప్పుకుంటాం. అలా కృపారసము, కృప అనేటువంటి, దయ అనేటువంటి, కారుణ్యం అనేటువంటి, అనుగ్రహం అనేటువంటి ఆ రసాన్ని ద్రవ పదార్థం కింద చేసి అలా చల్లుతున్నటువంటి మహనీయుడు మీ పొదల మాటన్న రీడు కదమ్మ చెప్పరే అని ఏదో పద్యం చెబుతుంది. అంతటి ఆ స్వామి ఆ భక్తికి, అందుకే అష్టవిధ భక్తులని చెప్పి ఆయన అటువంటి మహనీయుడైనటువంటి బొమ్మెరపోతన విరచితమైనటువంటి భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మని యొక్క గొప్పతనం గురించి చెప్పినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఘట్టాలు ఎన్నో ఎన్నో ఎన్నో, ఎన్నిని చెప్పుకుంటాం, ఎన్నిని మాట్లాడతాం, ఎన్నిని చేసుకుంటాం, అవి అది అనుభవైక్య వైద్యాలు తప్ప ఒకళ్ళు చెప్తే తెలుసుకునేవి కాదు, ఒకళ్ళు చెప్తే అర్థమయ్యేవి కాదు, ఒకళ్ళు చెప్తే తెలుసుకోవాల్సినవి కాదు. అందువల్ల ఇందాక కళాసుధ తెలుగు అసోసియేషన్ అని ఉంది, ఈ అసోసియేషన్ అనే పదం తీసేస్తే బాగుండు కదా అనిపించింది. అసోసియేషన్ కాకుండా దానికో తెలుగు తెచ్చిందిగా, అది తర్వాత మార్చుకోపోవడానికి ఇది ఏమైనా ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాదు, మనం ఏదో మన ఇష్టం మన కూర్చొని మార్చుకోవచ్చు. ఇట్లాగ కొన్ని కొద్ది కొద్దిగా కాస్త శ్రద్ధ తీసుకుంటే ఎంత బాగుంటుందని నాకు ఊరికే ఏదో నేను ఇందాక చెప్పాను చూడండి, ఇందుకెళ్ళడం లేడని సందేహం వల్ల చక్రి సర్వోపగతుండ అన్నానే, ఆ పద్యంలోనే అర్థం ఉంది. జాగ్రత్తగా మనం పరిశీలిస్తే హిరణ్యకృష్ణుడు అడుగుతున్నాడు, ఇది ఒక్కసారి మీరు జాగ్రత్తగా వినండి. హిరణ్యకృష్ణుడు ఏమడుగుతున్నాడంటే, ఏమిట్రా నీ విష్ణువు, విష్ణువు విష్ణువు విష్ణుమూర్తి అంటు ఎవడరా నీ విష్ణువు, ఎక్కడున్నాడు ఇందు అని అడిగాడు ప్రహ్లాదుని. కలడు అన్నాడు వీడు. అందు లేడని సందేహం వలదు. చక్రియా వాడేవాడరా, సర్వోపగతుండు, అందరినీ ఆనందపరిచేవాడు, అందరికీ జీవనాన్ని ఇచ్చేటువంటి వాడు, ఎందెందురా ఎందెందు వెతికి చూచిన అందందే గలడు, నువ్వు వెతికి చూడు అక్కడే ఉన్నాడు దానవాగ్రిని. వింటే చివరిలో ఒక చిన్న లైన్ వేస్తాడు ఆయన, వింటే అంటే నేను చెప్పే మాట మీరు వింటే ఎక్కడ చూస్తే అక్కడ ఉన్నాడని. ఇలాంటివి మనం జాగ్రత్తగా ఒక్కొక్క పద్యాన్నో ఒక్కొక్క దీన్నో, ఎందుకంటే అండి చివరిగా ఒక మాట చెప్తాను, అదేమిటంటే ఒక విషయం నాకు కూడా ఇవ్వచ్చు కదమ్మా, మాట్లాడేవాడిని నేను, ఖాళీగా కూర్చునే వాళ్ళు వాళ్ళు, నన్ను నెగ్లెక్ట్ చేశాడు ఎంత ధర్మం ఊరికే అన్నా తెలియదు నాకు. అందువల్ల ఇటువంటి మహనీయుల యొక్క విషయాల గురించి గంటల గంటల తరబడి గంటల గంటల తరబడి మనం చెప్పుకున్నా చెప్పుకునే వాళ్ళకి వినేవాళ్ళకి ఆనందాన్ని కలిగించేటువంటి విషయం కాబట్టి కొంత ఏదైనా అమృతమైన కారులైన తినగ తినగా
వేము చేదునగునట్టు కొంచెం మనకి కాస్త ఇంక చాలేరా బాబు ఆపిస్తే బాగుండు అనిపించేది భక్తి రసం ఒకటే, మిగతావన్నీ కాదు. కాబట్టి మనం ఎక్కడ దాకా వెళుతున్నాం, ఎంతవరకు వెళుతున్నాం, ఎలాగా దీన్ని ఆపేసుకోవాలనేటువంటి జ్ఞానాన్ని మనమే సముపార్జించుకుని మనమే తేల్చి చెప్పుకోగలిగితే ఇది ఈరోజు ఈ కృష్ణాష్టమి సందర్భంగా నాకు ఈ బంగారు కంకణం ఇస్తానని చెప్పారు. ఇస్తారో లేదో అని డౌట్ ఉంది చివరిలో, అంటే మాట్లాడబోతే ఇస్తారో లేదో, సరిగ్గా మాట్లాడబోతే అసలు ఇస్తారో లేదో అని కొంచెం బెంగపడ్డాను. కానీ ముందే ఇచ్చేశారు కాబట్టి నాకు ఆ డౌట్ లేకుండా. లేదండి, ఎక్కువసేపు మాట్లాడబోతేనే సరిగ్గా మాట్లాడబోతేను అది. అందువల్ల ఏమైనా ఏదో చమత్కారంగా చెప్పే మాట కానీ, నిన్ను ఇప్పటి వరకు ఇంత ఓపిక్గా మీరు విని సహనంతో నన్ను ఆశీర్వదించినందుకు నేనేం చెప్తున్నానంటే, చివరిగా ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. అదేంటంటే, ఈ భక్తిలో ఉన్నటువంటి భావం కానీ ఇందులో ఉన్నటువంటి అర్థం కానీ మన వరకు మనం పంచుకోవటం కాకుండా, బాగా డౌన్ ట్రేడ్ పీపుల్ ఎక్కడో ఉన్న వాళ్ళకి తెలియదు, వాడికి ఒక్కటి నేర్పండి. ఏంటంటే, దేవుడు ఎవడో మనకు తెలియదు, ఉన్నాడో లేదో కూడా తెలియదు. కలడందరూ దీనులయ్యడా, కలడందు పరమయోగి గణముల పాలన, కలడు కలండనడు వాడు కలడో లేడో అని ఆయనే అన్నాడు. ఉన్నాడో లేదో మనకు తెలియదు. ఉంటే మనల్ని సృష్టించినందుకు పొద్దునే నిద్ర లేవగానే రెండు చేతులు ఎత్తి నమస్కరించుకొని మీ పనులు మీరు చేసేసుకోండి. ఇంకా వేరే ఏమీ చేసుకోకర్లా. నేను దిస్ ఈజ్ మై ఓన్ ఒపీనియన్, ఇది నా సొంత అభిప్రాయం మాత్రం మీ ముందు పంచుకుంటున్నాను తప్ప మీకు చెప్తున్నానని కానీ మీకు తెలియపరుస్తున్నాను అనేటువంటి అహంకారంతో చెప్పే మాట కాదు. రెండు చేతులు ఎత్తి నమస్కరించి మీ పనులు మీరు చేసుకోండి. మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత పడుకోబోయే ముందు, అయ్యా ఈరోజు ఒక అద్భుతమైన జీవితాన్ని ఇచ్చావు చాలు, కష్టపెట్టావు చాలు, సుఖాన్ని ఇచ్చావు చాలు, మళ్ళీ తెల్లవారి నిద్ర లేపటం మర్చిపోవద్దు అని దండం పెట్టుకుని పడుకోండి. మళ్ళీ తెల్లవారి నిద్ర లేచే ముందు ఒకసారి దండం పెట్టుకుని ఉక్కుళిత హస్తాలతో, నేనేమీ చేయలేను తండ్రి ఈ నమస్కరించడం తప్ప అని ప్రతివాడికి ఈ విషయాన్ని మనం తెలియపరచగలిగితే అది ఈజీగా ఫాలో అవ్వగలడు, ఎవడు దానికి ఖర్చు ఉండదు, పెద్ద నీతి నియమాలు నిష్టలు ఏమీ అక్కర్లేదు. ఎవడైనా సరే టాప్ టు బాటమ్ ప్రతి వాళ్ళు అది నేర్చుకొని, అది ప్రతి వాళ్ళు మీకున్నటువంటి సన్నిహితులకు, మీకున్న తెలిసిన వాళ్లకు, మీ దగ్గర పనిచేసే వాళ్లకు, చిన్నపిల్లలకు అది నేర్పమని నేను మనస్ఫూర్తిగా సవినయంగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.